స్వేచ్ఛ అందిస్తానని మీరు హామీ ఇచ్చారు కానీ మీరే రియల్ ఎస్టేట్ చేసేదానికి ఈ రోజు ఆ యువన్ తీయట్లేదు మీరే రియల్ ఎస్టేట్ చేసేదానికి పేద రైతులు 2% పన్ను అది కూడా ఎకరాల కాదు గజాల్లో కడితేనే యువన్ నుంచి తీస్తాం అని చెప్పారు అంటే మాయ మాటలు చెప్పి తప్పించుకుని తిరిగేది ఎవరు ఇక్కడున్న శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు నేను చేసిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలా ప్రజలకు జవాబుదారీతనం ఉండాలా మీరు 8 సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మీరు అసలు ప్రజలకు ఏం చెప్పారో మీరు వైట్ పేపర్ కూడా ఏం చేశారో వైట్ పేపర్ విడుదల చేయాలని నేను సూటిగా ఆయనకి నేను సవాల్ ఇస్తున్నాను ఇప్పుడు మీడియా మిత్రులు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మా అధ్యక్షుల గారు అయ్యా 2019 నుంచి ప్రజల సమస్యలపైన మేము అందరం పోరాడినప్పుడు మా పైన కేసులు పెడతాం అనేది అనివార్యం 2019లో ఆత్మకూరులో దళిత కుటుంబాలని మెడబట్టి ఊరు నుంచి బయటికి గెంటేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు అన్న కార్యక్రమానికి పిలిపించారు అప్పుడు ప్రతిపక్ష నేత ఇంటికి ఎట్లా ఆయన మన గేట్కి ఆ గేట్ ఎట్ట కట్టేశారు అందరం చూసినాం దాని తర్వాత అమరావతి ఉద్యమం కానివ్వండి రమ్య కుటుంబానికి పరామర్శించడానికి వెళ్తాం కానివ్వండి అంటే ప్రజల తరపున నేను ఎప్పుడు పోరాడినా నా పైన 15 కేసులు పెట్టారు ఇప్పటికే నేను 7 పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చా ఇది తెలుగుదేశం పార్టీ కొత్త కాదు అదే విధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు అంటే అటు పక్కన కమ్యూనిస్ట్ సోదరులు కానివ్వండి జనసేన సోదరులు కానివ్వండి వాళ్ళు ఎప్పుడు ప్రజల తరపున పోరాడడానికి ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం అడ్డుపడుతుంది దాంట్లో భాగంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యలపైన ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి ఆ సమస్యలపైన పోరాడడానికి విశాఖపట్నం వెళ్తే అధికారులు ఎట్లా ప్రవర్తించారు మీరు చూశారు మంత్రులు ఎట్లా ప్రవర్తించారు చూశారు దానికోసమే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి ప్రతిపక్షాలకు ఉన్న హక్కులు మనం వినియోగించుకోవాలి దానిపైన కలిసికట్టుగా పోరాడాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇద్దరు కలుసుకుంటాం కూడా జరిగింది ఇంకా అక్కడ ఏం జరిగిందో అన్నీ కూడా వాళ్ళిద్దరే చాలా స్పష్టంగా ఇద్దరు పెద్దలు చాలా స్పష్టంగా మీడియా మిత్రులు చెప్పారు మేము ప్రజల తరపున ప్రజల సమస్యలు మేము పోరాడుతున్నాం ప్రజలతో మాకు పొత్తు ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ కలిసి పోరాడతాం ఎందుకంటే మా హక్కుల గురించి ముందర మేము పోరాడాలండి ఇప్పుడు మేము ప్రజల తరపున పోరాడడానికి ఒక ఊరికి వెళ్ళాలంటే ఎంతమంది పోలీసులతో గొడవ పెడితే అక్కడికి వెళ్తున్నాం మేము మొన్న తిరుపతికి వెళ్ళాలంటే ఎట్లా ఇబ్బంది పెట్టారు మీరు చూశారు కావలికి వెళ్ళాలంటే ఎట్లా ఇబ్బంది పెట్టారు చూశారు పలాసకి వెళ్తే రోడ్డు పైన ఆపేశారు నన్ను అక్కడ ఉన్న ఎమ్మెల్యే వల్ల మంత్రి వల్ల సో మా హక్కుల కోసం మేము పోరాడాల్సి వస్తుంది ముందల తర్వాత ప్రజల తరపున మేము పోరాడుతాం విశాఖపట్నం కుంభకోణాలు ఎందుకు బయటకు వస్తున్నాయి తెలుసా మీకు అక్కడున్న ఎంపీ ఎంవీపీ గారు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి భూములు కొట్టేశారు కొట్టేసి వాతాలు కుదరలా వాతాలు కుదరలే కనుక అన్ని బయటకు వచ్చేసినాయి ఇప్పుడు అన్ని బయటకు వచ్చేసినాయి దస్పల్ల భూముల గురించి ఏం చెప్పాడండి ఇదే విజయసాయి రెడ్డి పిల్లిగడ్డ ఏం చెప్పాడు లోకేష్ కొట్టేస్తున్నాడు చివరికి కొట్టేసింది ఎవడే ఈ ఏటు దో నంబర్ ధందాఫెలో ఈడు కొట్టేశాడు ఇప్పుడు కూడా అడుగుతున్నా మీకు సిగ్గు సార్ ఉంటే సిబిఐ ఎన్క్వైరీ అయ్యండి మీ పైన ఆ రోజు దస్పల్ల భూములు ఎవరు తీసుకున్నారు ఇప్పుడు ఎవరు వాడుకుని అన్ని బయటకు వస్తాయి కదా ఏమనండి అందుకే అమరావతి రాజధాని అని డాన్సులు ఆడుతున్నారు అంటే వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేదానికి ఈ డ్రామా